సో బైన్సాలో జరుగుతున్న వరుస కమ్యూనల్ రైట్స్ ఏదైతే జరుగుతూ ఉన్నాయో దాని మీద పోలీసులు ఎటువంటి చర్యలు సరైన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం మాకైతే ఏర్పడలేదు. పోలీస్ ఆఫీసర్ల మీద విపరీతమైన ప్రెషరు ఎంఐఎం పార్టీది టీఆర్ఎస్ పార్టీది స్పష్టంగా మాకు కనబడుతూ ఉన్నది. లాస్ట్ టైం అరెస్టులు 2020లో జరిగిన అరెస్టులు 80 మందిని అరెస్టులు చేస్తే 40 మంది హిందువులు ఉన్నారు, 40 మంది ముస్లింలు ఉన్నారు. మళ్ళా ఇవాళ 42 మందిని ఏమో అరెస్ట్ చేస్తే 20 మంది హిందువులు ఉన్నారు, 20 మంది ముస్లింలు ఉన్నారు. ఈ పనికిమాలిన సెక్యులరిజము అవసరానికంటే ఎక్కువ సెక్యులరిజము మన ప్రభుత్వము మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పాటిస్తూ ఉన్నది. ఇది ఎక్కడ సెక్యులరిజం ఏందో, ఇది ఇందిరాగాంధీ సెక్యులరిజం, ఇది మహాత్మాగాంధీ సెక్యులరిజం కాదు. సో ఇవన్నీ కూడా ఐ వాష్ కంటి తుడుపు చర్యగానే మిగిలిపోతాయి. మాకైతే నమ్మకం లేదు. మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అక్కడ బాబురావు గారు చెప్పినట్టు సిఐ గారు అక్కడ సిఐ, అక్కడ ఎంఐఎం నాయకులు జాబీర్ అహ్మద్, మళ్ళా ఫైజలుల్లా ఖాను, మళ్ళా ఇద్దరు మహారాష్ట్ర నుంచి అక్కడ ఎక్స్పెల్ చేయబడినారు వాళ్ళిద్దరు. ఓ మా ఒక ఆయన మాజిదని ఇంకొక ఆయన బాబా కౌన్సిలర్. వీళ్ళిద్దరిని బైన్సాలో ఎంఐఎం పార్టీలో వాళ్ళ పార్టీలో స్థానం ఇచ్చి వాళ్ళని కౌన్సిలర్ అని చేసుకున్నది ఏరు మహారాష్ట్ర నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళని. సో అటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ అవన్నీ గానిస్తూ ఉన్నది. దీన్ని బట్టి ఇవన్నీ ప్లాన్డ్గా జరుగుతున్నాయండి. మస్జిద్లో రాళ్ళన్నీ జమ చేసి పెడుతున్నారు. ఆ టైంకి ఒకటి రాళ్ళ వర్షం గుర్తున్నది మస్జిద్లోకి వెళ్ళి. ఇదంతా ప్లాన్డ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు. ఇది ఇంటెలిజెన్స్ తెలిసి కూడా యాక్షన్ తీసుకోకపోవడం, పోలీసులు కూడా దీనికి టోటల్గా సపోర్ట్ చేయడము, ప్రభుత్వం సపోర్ట్ చేయడము, మంచి మంచి ఆఫీసర్లు కూడా ఇలా పోలీసు ప్రెషర్లో ఉన్నారు. ఇది అన్నిటికీ కూడా ఎంఐఎం గూండాలు కారణం. హైదరాబాదు ప్రజలు ఆలోచన చేయండి, హైదరాబాద్లో ఎంఐఎం సపోర్ట్ తోటి ఇక్కడ నడుస్తున్నది, నిజామాబాద్లో ఎంఐఎం సపోర్ట్ తోటి అక్కడ మున్సిపాలిటీ నడుస్తున్నది. కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా హిందువులకి వాళ్ళకి సెక్యూరిటీ లేదు, ఇలా బైన్సాల జరుగుతున్నది, మొన్న ఇంకో చోట జరిగింది, రేపు ఇంకో చోట జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతాయి, ఇది స్పష్టంగా తెలుస్తున్నది. ప్రభుత్వం నడిపిస్తున్నది బైన్సాలో ఎవ్వరు కూడా హిందువులు మిగలకూడదు, అది ఎంఐఎం స్ట్రాటజీ. దానికి వత్తాసు టీఆర్ఎస్ సర్కార్ పలుకుతూ ఉన్నది. ఇది అంతా కమ్ 2023 పీపుల్ ఆఫ్ తెలంగాణ విల్ మేక్ బీజేపీ ఫార్మ్ గవర్నమెంట్, వీ విల్ టీచ్ ఎంఐఎం గూన్స్ హౌ టు బిహేవ్ ఇన్ ఎ సివిలైజ్డ్ సొసైటీ. వెన్ ఐ సే ఎంఐఎం గూన్స్ ఇట్ ఇన్క్లూడ్స్ ఓవైసీ బ్రదర్స్. థ్యాంక్ యూ.